హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గుడ్ మార్నింగ్, హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అన్నమాట. మంచి ఎండగా ఉంది ఈరోజు, వైటమిన్ డీకి అసలు లోటే లేకుండా ఉంది అన్నట్టుంది. ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అన్నమాట. సో వెన్స్డే మార్నింగ్ చేసిన వ్లాగ్, మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో అప్లోడ్ చేయడం లేట్ అయింది, ఎందుకు అంటే నాకు ఫీవర్ వచ్చిందనమాట, కోల్డ్ ఉంది బాగా. సో వాయిస్ ఓవర్ చెప్పడం కష్టమయ్యి ఇన్ని రోజులు అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే శ్రీకర్ లంచ్ బాక్స్లోకి పనీర్ రైస్ చేస్తున్నాను. మామూలుగా ఒక ప్యాన్ తీసుకున్నాను, మందంగా ఉండాలి ప్యాన్. అందులో ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకున్న తర్వాత ఇట్లా పనీర్ క్యూబ్స్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మరి కలర్ మారిపోవాల్సిన అవసరం లేదు, మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేస్తే సరిపోతుంది. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను. ఇది ఫ్రైడ్ రైస్ కాదు, పనీర్ రైస్ అన్నమాట. రైస్కి ఫ్రైడ్ రైస్కి తేడా ఉంటుంది. సో అదేంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తా నేను. బట్ బాబు కాబట్టి మినిమల్ స్పైసెస్తో చేస్తూ ఉన్నానన్నమాట. ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను. తర్వాత దీనిలో ఆల్రెడీ పక్కన మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్, అవైతే వేసేస్తూ ఉన్నానన్నమాట. సో ఇలా మసాలా అంతా పన్నీర్కి చక్కగా పట్టేస్తుంది వీడియోలో చూపించిన విధంగా. తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ పక్కన చిన్న రైస్ కుక్కర్ ఉంటుంది కదా మా ఇంట్లో, దానిలో అయితే రైస్ పెట్టేశాను. సో శ్రీకర్కి ఎంత క్వాంటిటీ కావాలో, ఈ పన్నీర్కి ఎంత క్వాంటిటీ పడుతుందో ఆ రైస్ అయితే వేసేసి కలిపేసుకున్నాను. అంతే, సింపుల్. మీ పిల్లలు కొంచెం స్పైస్ తింటారు అంటే మిర్చి వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. సో నేను మా అబ్బు టేస్ట్కి తగ్గట్టుగా వేసి చేశానన్నమాట. మనం కూడా తినేయచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని అయితే బాక్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ చల్లారాలి కదా దాని గురించి. సో నా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ లేవడం దగ్గర నుంచే బాగా కోల్డ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ముందు రోజు మొత్తం తుమ్ములు అలా ఉన్నాయి. ఒక సిట్రిజన్ వేసుకుంటే అయిపోతుంది అని అనుకున్నాను, కానీ మార్నింగ్కి తెలుస్తుంది బాడీ పెయిన్స్, కోల్డ్ ఇలా ఉన్నాయని చెప్పేసి. సరే శ్రీకర్ని పంపించి రెస్ట్ తీసుకుందాం కదా అని అయితే అనుకున్నాను. దోశ వేసాను బ్రేక్ఫాస్ట్లోకి. సో ఇంకా తనకి ఇచ్చేసాను అనమాట, నేను తింటానమ్మా అని చెప్పాడు. వాడు కూడా తింటూ తింటూ నాకు కూడా నోస్ బ్లాక్ అయింది అట్లా చెప్తా ఉన్నాడు అనమాట. ఓకే, అయితే నీకు కూడా కోల్డ్ వస్తుందేమో, స్టీమ్ తీసుకో అని చెప్పాను. లక్కీగా వాడు కొంచెం అంటే బాగానే ఉన్నాడు. ఆ రోజు అట్లా చెప్పాడు కానీ నెక్స్ట్ డేకి బాగానే ఉన్నాడు అనమాట. నాకే కోల్డ్ అంతా ఎక్కువై కొంచెం ఫీవర్ లాగా అట్లా వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం బెటర్గా ఉందన్నమాట. ఫీవర్ అయితే తగ్గింది, బట్ కోల్డ్ ఉంది కొంచెం బాగా. సో 7 డేస్ పడుతుంది కదా. సో వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను కూడా స్టీమ్ తీసుకుంటున్నాను. నాకు బాగా తెలుస్తుంది సంథింగ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. సరే మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని సిరప్లు వేసుకున్నా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు ఇట్లా స్టీమ్ తీసుకుంటే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి స్టీమ్ అంతా మనకి మంచిగా ఒక ఫ్రీగా అయిన బ్లాకేజెస్ అన్నీ ఫ్రీగా అయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. నేనైతే ఇష్టంగానే తీసుకుంటాను ఇది. సో కరోనా అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకా ఈలోపు మిల్క్ వచ్చాయి. మిల్క్లో కొంచెం పసుపు మిరియాల పొడి వేసుకొని తాగుతున్నాను, గొంతు కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా ఒక లివోసిట్రిజన్ వేసేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత ముందు రోజు ఆల్రెడీ తుమ్ములు ఏ విధంగా ఉండటం వల్ల నేను ఇల్లు ఏం చేయలేదు, ఇంకా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. దట్టు ఈరోజు నేను శ్రీకర్ మాత్రమే ఉన్నాము ఇంట్లో, కాబట్టి ఇంకా మెల్లిగా చేసుకోవచ్చులే, కంగారు లేదు, మనల్ని కలిపే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి ముందు రోజు అయితే నేను ఇల్లు క్లీన్ చేయలేదు. సో ఇంకా ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి నెక్స్ట్ పనులన్నీ చేసుకుందాం కదా అని అనుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు వీలున్నప్పుడు, మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియో అనేది హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూసి చక్కగా ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ నేటి మహిళ అనే ఐడితోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, మీరు అక్కడ నాతో మాట్లాడాలి అనుకుంటే డిఎం చేయొచ్చు. సో అక్కడ మనం మాట్లాడుకోవచ్చు, సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. నార్మల్గా అక్కడ
అందరు చెప్తారు కదా క్యాచ్ మీ అండ్ ఇన్స్టాగ్రామ్ అని, సో అలా అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంది ఫీవర్ వచ్చేసిందేమో అన్నట్టుగా. ఫ్రిడ్జ్లో చూస్తే ఉన్న లెఫ్ట్ ఓవర్ రసము ఇట్లా కీమా అలా ఉంది. సో మామూలుగా నాకు కీమా అంటే చాలా ఇష్టం, జ్వరం వస్తే తినలేము కదా అని చెప్పి ముందే తినేసాను. ఇంకా తర్వాత శ్రీకర్ అయితే వచ్చాడు. సో ఇంకా అప్పటికే నాకు 99 పాయింట్ అట్లా ఉందన్నమాట. ఒక డోలో వేసేసుకున్నాను తను వచ్చేలోపే. సో ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ అనమాట, ఎందుకంటే ఎంతసేపు అయినా టీవీ చూడొచ్చు ఈరోజు, నో మోర్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే వాడి స్కూల్లో ఒక సెమినార్ జరిగింది. సో వాడు ఫస్ట్ టైం సెమినార్ చెప్పాడనమాట. డిబేట్ అనాలో సెమినార్ అనాలో, అది సెమినార్ అనుకుంటా, అది ఫస్ట్ టైం లైఫ్లో వాడు ఫేస్ చేసి ఒక థింగ్ గురించి చెప్పొచ్చాడనమాట స్టేజ్ మీద. తన ఫేవరెట్ టాయ్ గురించి చెప్పాలి. ఇది ముందు రోజు ఫెయిరీ టూత్ చేశాడు కదా, దానిలో నేను ఇది పెట్టానమాట ఫెయిరీ టూత్ గిఫ్ట్ కింద, సిల్వర్ యాడో అని హాట్ వీల్ అది, దాని గురించి చెప్పాడంట. సో అది చాలా హ్యాపీగా చెప్తా ఉన్నాడనమాట. ఇంకా కిందకి వెళ్ళిపోయి ఈవినింగ్ ఆడుకుని వచ్చాడు. వచ్చేటప్పుడు అక్కడ ఆంటీ కారపూస ఇచ్చారంట, తింటున్నాడు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పాడు. సో ఆ రోజు పౌర్ణమి అనుకుంటా, చూడడానికి చంద్రుడు చాలా అందంగా నిండుగా చాలా కలర్ఫుల్గా ఉన్నాడు, ఇలా స్కై అంతా మబ్బుగా, తర్వాత అపార్ట్మెంట్స్ వెనకాల ఇట్లా చంద్రుడు భలే ఉంది చూడటానికి. సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి అయితే యాడ్ చేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఊరికే వచ్చేస్తుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సీజన్ అలా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటానమాట నేను, నాకు హెల్త్ బాగున్నప్పుడు అట్లాగా. యూజువల్గా అయితే నార్మల్గా నేను పెద్దగా పడుకోవడానికి అంటే నిద్రపోవడానికి ఎక్కువ అట్లాగా డేలో ఇష్టపడను. నార్మల్గా అంటే టీవీ చూడడం అవి చేస్తాను కానీ, బట్ ఇలాంటప్పుడు మాత్రం ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే డోలో వేసుకున్నాను నేను, లియోసిట్రిజన్ వేసుకున్నాను, అజిథ్రోమైసిన్ వేసుకున్నాను కదా, ఎప్పుడెప్పుడు పడుకుని పోదామా అన్నట్టుంది ఫీలింగ్ అయితే. సో ఇంకా దేవుడికి ఇక్కడ పూజ చేసేసుకున్న తర్వాత ఎవ్రీ బుధవారం మా సందు చివరిలో ఒక సంత పెడతారు, చాలా చిన్న సంత అనమాట. కాకపోతే మనకి కావాల్సిన వెజిటబుల్స్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి. మేము ఫ్లవర్స్ కన్నా అంటే వెజిటబుల్స్ కన్నా కూడా ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి, అలాగే గ్రీన్ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతామన్నమాట. లైక్ పాలకూర, తోటకూర, గోంగూర, ఈ మూడు నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, 1 వీక్ సరిపడా అందరూ కొనేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ వెన్స్డే దాకా మా సరౌండింగ్స్లో ఫ్లవర్స్ దొరకవు, మళ్ళీ దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. కొన్ని కొన్నిసార్లు మా ఎదురు షాప్లో దొరుకుతాయి కానీ, బట్ నేనైతే ఇలా సంతకి వెళ్ళినప్పుడు తెచ్చేస్తూ ఉంటాను. ఇంకా గ్రీన్స్ ఏమీ లేవు అసలు ఈరోజు పెట్టలేదంట, సరే అని చెప్పి కొన్ని వంకాయలు తీసుకొని, మేము వెళ్ళిన టార్గెట్ మెయిన్ ఫ్లవర్స్ కాబట్టి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. అయ్యో వెళ్ళిన పని అవ్వలేదు అని అయితే మనసులో అనుకుంటా ఉన్నాము. సరే కదా అని ఇన్స్టామెంట్ ఓపెన్ చేస్తే పాలకూర ఏంటో కట్టే 80 రూపాయలు ఉంది. మరి అది ఒక కట్టే 80 రూపాయలు లేకపోతే మరి ఎంత ఇస్తాడు నాకు అర్థం కాలేదు. అమ్మో 80 రూపాయలు అనిపించింది, ఇంకా ఆర్డర్ చేయలేదు. సరే తర్వాత కొనుక్కుందాంలే కనిపించినప్పుడు అని. ఎప్పుడు పూల కొట్టుకెళ్ళినా కూడా అలనాడికి ఒక ఫ్లవర్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మవారి ఫేస్ ఉంటుంది, ఆ అమ్మవారి దగ్గర అయితే పెడతాడనమాట కన్ఫామ్గా. ఆ చేయి కాదు ఈ చేయి అని చెప్పాడు. సడన్గా షాక్ అయిపోయాడు అనమాట అంత గట్టిగా చెప్పేసరికి. రోజు చెప్తున్నాను కదా నేను లెఫ్ట్ హ్యాండ్తో పెట్టకూడదు రైట్ హ్యాండ్తో పెట్టాలి అని అనేసరికి కొంచెం భయపడి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాడు. ఇదేంటో రీసెంట్ టైమ్స్లో ఏ షాప్కి వెళ్ళినా, ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా ఆ షాప్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అడిగి ఒక ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాడు. నేను మనం కొన్నాటిలో తీసుకో అంటే లేదు లేదు నేను వాళ్ళని అడిగి అక్కడ తీసుకుంటా అని చెప్తున్నాడు అనమాట. సో వంకాయలు అయితే తీసుకున్నాం ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి ఇవన్నీ 150 రూపీస్కి ఇచ్చారు. జాజులు ఉన్నాయి, జాజులు 7 మూరలు ఇచ్చారనమాట. ఇంకా ఇవన్నీ కలిపి 2 చటాకుల పూలు, మరేంటో లాస్ట్ కనో లేకపోతే ఏమో తెలీదు, 150 ఇచ్చేస్తానమ్మా అన్నీ తీసేసుకోండి అంటే తీసుకున్నాము. యూజువల్గా కూడా ఒక 2-3 చటాకులు తెస్తాం అనమాట వెళ్ళినప్పుడు, అలా 1 వీక్లో అంతా వచ్చేయాలి కదా అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే హోంవర్క్ రాస్తూ ఉన్నాడు శ్రీకర్. సరే ఇంకా ఈలోపు నేను తనకి డిన్నర్ ప్రిపరేషను, ఇంకా నేను ఇడ్లీకి దోశకి పప్పులు ఇవన్నీ పోసాను. సరే అవన్నీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో అడిగితే మ్యాథ్స్ అయితే ఇంగ్లీషు తన ఫేవరెట్ అనమాట, ఏమీ హెల్ప్ అవసరం లేదు తనే చేసేసుకుంటాడు. ఇంకా ఇక్కడైతే గ్రైండర్ వేస్తున్నాను. హిందీ అయితే హెల్ప్ చేయాలి, తెలుగు అయితే మేనేజబుల్ అనమాట. హిందీ అయితే మనం ఎవరొకళ్ళు వండి చెప్పాలి, యూజువల్గా హిందీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, ఎవరొకళ్ళు చెప్పాలి హిందీ పాపం చాలా కష్టం కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. చూస్తే సడన్గా ఇడ్లీ పిండి లేదు, సారీ ఇడ్లీ రవ్వ లేదు, సరే కదా అని చెప్పి ఇన్స్టామెంట్లో ఆనియన్స్ ఇడ్లీ రవ్వ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆనియన్స్ ఎంతో కేజీ 65 రూపీస్ అంట, ఆశ్చర్యంగా ఉంది నాకు.
ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది ఇక్కడ, రవ్వ వేసేసి తీసేసి ఇంకా దోశపిండి కూడా పెట్టేస్తే, దోశపిండి మాకు చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఎక్కువ పోస్తాను నేను కంపారిటివ్లీ ఇడ్లీ. దోశ ఎక్కువ తింటారు ఇడ్లీ కన్నా మా ఇంట్లో, దాని గురించి. ఇంకా దోశ అయ్యేలోపు నేను ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దాం కదా అనుకుంటున్నాను. నేనైతే నార్మల్గా కిచడీ అట్లా చేసేద్దాం అనుకున్నాను. శ్రీకర్ ఏమో ఫుల్ ఎగ్ కర్రీ చేసుకుందామమ్మా, మనం ఫుల్ ఎగ్ కర్రీ తిని చాలా రోజులు అయిపోయింది అని చెప్పాడు. యాక్చువల్గా నాకు బాగాలేదన్న సంగతి నేను వాడికి చెప్పలేదు. ఎప్పుడైనా మనం బాగాలేదు అని చెప్తే మాత్రం నువ్వు ఏది తింటే అదే నాకు పెట్టేయి, ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టేయి, ఫ్రిడ్జ్లో ఏదన్నా ఉంటే ఓవెన్లో పెట్టి పెట్టే అలా చెప్తాడు పాపం. చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, ఇంకా మధ్యలో హిందీ హోంవర్క్ ఏదో ఉంది అవి వచ్చి తెచ్చి అడుగుతూ ఉన్నాడు అనమాట, ఇక్కడ ఇది రాశాను కరెక్టేనా అని చెప్పి. పాపం కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది హిందీ అంటే ఏంటో తెలీదు. సో ఇంకా సర్లే అడిగాడు కదా, ఇప్పుడు కొంచెం ఓపికగా ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే అసలు ఓపిక ఉంటుందో లేదో అడిగింది చేయడానికి, సరే చేసేద్దాం కదా అని అయితే స్టార్ట్ చేశాను. ఈ ఎక్కది అందరు చేస్తారు కదా అందుకని రెసిపీ అయితే ఏం చూపించలేదు, ఫస్ట్ జస్ట్ నార్మల్గా చూపించి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అనమాట. ఆయిల్లో పసుపు కారం వేసేసి ఎగ్స్ అయితే వేయించేసాను, దానిలో తర్వాత తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఎగ్స్ వేసేసి వేగిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసేయడమే. చాలా సింపుల్గా చేసేస్తాను నేను. చాలామంది మీ వంటలు భలే చేస్తారు సింపుల్గా అని కామెంట్స్ వస్తూ ఉంటాయి, నాకు భలే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను వంటలు అంతకుముందు నాకు రావు, నేను పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు నాకు ఇంట్లో పనులన్నీ వచ్చు కానీ వంటలు రావు. ఇప్పుడు కూడా పిండి వంటలు పికిల్స్ ఇలాంటివి ఏమీ రావన్నమాట. డైలీ వంటలు మాత్రం బాగానే చేస్తాను, అందరూ బాగానే ఉంది అని చెప్తారు. సో సింపుల్గా అన్నీ బాగా చేస్తారంటే నాకు వంటను ఎప్పుడు కాంప్లికేట్ చేయడం ఇష్టం ఉండదు, అంటే టేస్ట్గా ఉండాలి ఎట్ ద టైం తొందరగా అయిపోవాలి, అలాగే వంటగదిలో ఎక్కువసేపు ఉండడం కూడా నాకు నచ్చదు. సో సింపుల్గా ఎలా టేస్టీగా అంటే ఇంట్లో అందరికీ నచ్చేలాగా చేయొచ్చా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా ఫుడ్ కూడా తెచ్చేసి శ్రీకర్కి అయితే తినిపించేస్తూ ఉన్నాను. సో తను తినేసిన తర్వాత నేను కూడా తినేసాను అనమాట. ఈలోపు ఇడ్లీ పిండి దోశపిండి అయితే రెడీ అయిపోయాయి. సో ప్లాస్టిక్ కంటైనర్స్ ఏమో ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి, ఇవి అంటే ఇమీడియట్ డే వేసుకోవడానికి కొన్ని స్టీల్ కంటైనర్లో పెట్టాను. మాకైతే ఫెర్మెంట్ అవ్వాలి, ఫెర్మెంట్ అవ్వకపోతే మా ఇంట్లో తినరనమాట. ఈవెన్ నాకు కూడా నచ్చదు ఫెర్మెంట్ అవ్వకపోతే దోశ. సో అందుకని కొంతసేపు అయితే ఇలా బయట పెట్టేశాను. ఇది ఈరోజు సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.